Tajam, 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 పదనిసలు కార్యక్రమానికి స్వాగతం. 20 ఏళ్ల పాటు వెలుగు చూసిన ఆయన జీవితంలో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. ఆ సంగీత సరస్వతి ఆయన జీవితంలో సరికొత్త వెలుగులను ప్రసాదించింది. గాన సుధాకర మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి అభయం అనిర్వచనీయమైన వరంగా మారింది. విధియాడిన వింత నాటకంలో పడిలేచిన కిరటంలా మారి సంగీత సామ్రాజ్యంలో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. ఆయనే శ్రీ డివి మోహనకృష్ణ గారు. అశేష శిష్య బృందానికి విశేష ప్రతిభను ప్రసాదిస్తున్న మోహనకృష్ణ గారి అనుభవాలను ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం మోహనకృష్ణ గారు. నమస్కారం అమ్మా. మీరు సంగీత దర్శకుడిగా గాయకుడిగా ఒక గురువుగా 40 ఏళ్లుగా సంగీత ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. మీరు మీ అనుభవాలని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీరు ఈ సక్సెస్ని ఎలా ఫీల్ అవుతున్నారు? సంగీతం నేర్చుకోవడం అది రావడం ఒక వరం. సక్సెస్ అనేది దానికి తృప్తి అనేది ఉండదు. ఎందుకంటే సక్సెస్ అయ్యామని చెప్పడానికి ఇప్పుడే ఆస్కారం లేదు. కానీ మనం అడుగుపెట్టిన సంగీత రంగంలో మనం ఏదో కొంత సాధించామనే తృప్తి మాత్రం ఉంది. అసలు మీరు ఫస్ట్ సంగీతం నేర్చుకోవాలి అనేది ఎలా మొదలైంది? మిమ్మల్ని ఎవరు గుర్తించారు మీ కుటుంబంలో మీకు సంగీతం నేర్పించాలి అని? మిమ్మల్ని ఆ దిశగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు? మా అమ్మమ్మ గారు. ఓకే. మా అమ్మమ్మ గారు ఆవిడ చాలా బాగా పాడేవారు. ఆవిడ నేను మా తాతగారు రంగస్థల నోట్లో అవడం వలన వారి ద్వారా మా నాన్నగారు మా పెద్దనాన్నగారు వీళ్ళందరూ పాడుతున్న పద్యాలు విని నేను పాడుతుండేవాడిని. నేను ఇలా పాడుతుంటే ఇట్లా కాదు, క్రమ పద్ధతిలో సంగీతం నేర్పించాలనే ఉద్దేశంతో మా అమ్మమ్మ గారు మొట్టమొదట నాలో ఉన్న టాలెంట్ను గుర్తించి బందర్లో క్రమశిక్షణగా సంగీతం నేర్పించడానికి మొట్టమొదట పునాది వేసింది ఆవిడ. సో ఏ వయసులో స్టార్ట్ చేశారు మీరు? బహుశా 7-8 సంవత్సరాలు అయి ఉండొచ్చు. 7వ సంవత్సరం 8వ సంవత్సరం అప్పటి నుంచి సంగీతాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూ వచ్చారన్నమాట. అవునమ్మా. నేర్చుకోవడం అనే దానికి అంతమేం లేదు కదా. అవును సార్. మీ తాతగారు డివి సుబ్బారావు గారు రంగస్థల నటులు కదా, మరి మీరు అటువైపు ఎలాగైనా వెళ్ళాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? అలాగే ఎప్పుడైనా ప్రయత్నించారా? లేదమ్మా. అంటే చిన్నప్పుడు అట్లా నాటకాలు వేయాలని కానీ ఏవో చిన్న చిన్న నాటకాలు వేస్తుండేవాళ్ళం, కానీ అందులో సెటిల్ అవ్వాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. సంగీతం నేర్చుకోవడం ఆ ఉద్దేశంలోనే ఉండేవాళ్ళం, కానీ రంగస్థలం నటన చేయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండేది కాదు. మీరు మీ కంటి చూపుని కోల్పోయిన సంగతి చాలా రోజులు దాచిపెట్టి ఆ తర్వాత ఎప్పుడో ఇంట్లో చెప్పారంట కదా, అలా అసలు ఎందుకు జరిగింది? ఆ సిచ్యువేషన్ని మీరు ఎందుకు దాయాల్సి వచ్చింది? నాకు చిన్నప్పుడు 3rd క్లాస్ చదువుతున్నప్పుడే దూరం అక్షరాలు అవి కనిపించేవి కాదు. మా నాన్నగారు తీసుకెళ్ళి టెస్ట్ చేయిస్తే ఇది గ్రాడ్యువల్గా విజన్ పోతుంది అని చెప్పారు. అప్పటి నుంచి ఏవో మందుల మీద చాలా సంవత్సరాలు మేనేజ్ చేశారు. బీకామ్ ఫైనల్ ఇయర్లో నాకు కంజక్టివైటిస్ ప్రాబ్లం రావడం వలన అంతకుముందున్న ఈ దృష్టిలోపం చాలా ఎక్కువైపోయి చాలా తొందరగా కంటి చూపు నేను కోల్పోయాను. ఒకేసారిగా ఇంట్లో చెప్తే పేరెంట్స్ చాలా తొందరగా డిప్రెస్ అయిపోతారు. అందుకని చాలా కాలం కనిపించకపోయినా కనిపించినట్టు నటిస్తూ ఉండేవాడిని. తర్వాత ఎంతకాలం నటిస్తాం కొంతకాలానికి వాళ్ళకే తెలిసింది. అందుకని వాళ్ళు తట్టుకోలేరనే ఉద్దేశంతోనే నేను మొట్టమొదట వాళ్ళకి చెప్పలేదు. మీరు బాలమురళీకృష్ణ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు? అసలు ఆయనకి ఎప్పుడు మీ గాత్రాన్ని వినిపించారు? మా నాన్నగారు బాట్నీ లెక్చరర్,
బొటానికల్ టూర్స్ అవి కాలేజ్ తరఫున కండక్ట్ చేస్తుండేవారు. ఒక సంవత్సరం మమ్మల్ని అందరినీ కూడా ఫ్యామిలీతో సహా మెడ్రాస్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ఆ రోజుల్లో సినిమా పాటలు పాడుతుండేవారు బి వసంత గారిని. వాళ్ళ ఫాదర్ మా ఫాదర్కి కజిన్ అన్నమాట. వాళ్ళ ఇంట్లో దిగాం. నేను వాళ్ళ ఇంట్లో పాట పాడితే చాలా బాగా పాడుతున్నాడు బాలమురళీకృష్ణ గారికి, వీడి పాట వినిపిద్దాం అని చెప్పి మా నాన్నగారి కజిన్ మొట్టమొదటిసారి బాలమురళీకృష్ణ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని నన్ను వారింటికి తీసుకెళ్ళి వారి ముందు పాడించడం జరిగింది. అది విన్న తర్వాత సంవత్సరానికి సంవత్సరానికి ఆయన మా ఊరు బందరు అక్కడికి కూడా వచ్చారు. వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకుని బ్లెస్ చేశారు. అప్పుడు మా నాన్నగారు ఆయన్ని ఆయన ఉన్న చోటకి వెళ్ళి నన్ను తీసుకెళ్ళి నాకు సంగీతం చెప్పమని ఆయన్ని అడగడం జరిగింది. ఆ రకంగా ఆయన ఒప్పుకోవడం, ఒప్పుకున్న తర్వాత కొంచెం టైం పట్టింది ఆయన దగ్గర చేరడానికి. 1980వ సంవత్సరంలో వారి దగ్గర నేను సంగీత విద్యాభ్యాసానికి చేరాను. 81 నుంచి 82 నుంచి వారు నన్ను ఎంతో అభిమానంగా ఇంట్లోనే అట్టిపెట్టుకుని 5 సంవత్సరాలు గురుకుల పద్ధతిలో సంగీత విద్యాభ్యాసం నాకు చేశారు ఆయన. మీ మనసులో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా బాలమురళీకృష్ణ గారు చెప్పిన మాటలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయమ్మా, ఎందుకంటే 36 సంవత్సరాల అనుబంధం ఆయనతో. ఆయన ప్రతి మాట కూడా చాలా వాల్యుబులే. తర్వాత ఆయనతో నాకున్న అసోసియేషన్లో మనకి ఏదైనా పాఠం చెప్పినప్పుడు రాకపోతే ఆయన ఎంతో సున్నితంగా దాన్ని ఏమిటి సరిగ్గా రాకపోతే నిద్ర వస్తుందా ఆకలిస్తుందా ఇట్లా ఏం అనకుండా చాలా సున్నితంగా చెప్తుండేవారు. ఆయన తర్వాత ఆయన పాఠం చెప్పడం ఒక వేదం చెప్పినట్టుగా ఉండేది, చాలా గొప్పగా ఉండేదన్నమాట. ఏ కీర్తన చెప్పినా ఇప్పటికి కూడా ఆయన చెప్పిన కీర్తనలు ఆయన చెప్తున్న పద్ధతి ఇప్పటికి కూడా నాకు అలా దృశ్య రూపంలో సాక్షాత్కరిస్తూనే ఉంటుంది. అలా ఎన్నెన్నో మరపురాని సంఘటనలు ఉంటాయి ఆయన దగ్గర. ఇంత నేర్చుకున్న మీకు కర్ణాటక సంగీతంలో మీకు ఇష్టమైన రాగాన్ని ఒకటి పాడి వినిపిస్తారా? అన్ని రాగాలు ఇష్టమే. నాకు హిందోళ రాగం అంటే చాలా ఇష్టం, కళ్యాణి రాగం అంటే ఇష్టం, మోహన్ రాగం అంటే ఇష్టం. ఎందుకంటే ఈ 3 రాగాలు చాలా ప్రజారంజకంగా ఉంటాయి. హిందోళ్ళు అందరూ వినే ఉంటారు. సామజవరగమన్నా సాధు హృచార సాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన్న సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాలమా పాలయ సామజవర గమన్న. ఇది హిందోళ రాగం. అలాగే సుందరిని దివ్య రూపమును జూడ తనకు దొరికెనం మా త్రిపుర సుందరి. ఇది కళ్యాణి రాగం. బాగా అందరికీ తెలిసిన అన్నమాచార్య కీర్తనలో మోహన్ రాగం పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమాము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమాట. చాలా బాగుంది. వావ్, సంగీత ప్రపంచంలో ఉన్న మీరు అసలు ఆల్ ఇండియా రేడియోలోకి ఎలా వెళ్ళారు? సంగీతం నేర్చుకునే వాళ్ళకి
రెండే ఉద్యోగాలు, ఒకటి ఆల్ ఇండియా రేడియో, రెండు మ్యూజిక్ కాలేజీ. ఆల్ ఇండియా రేడియోలో చేరితే ఎక్కువసార్లు రేడియోలో పాడడం వల్ల మనకి చాలా పాపులారిటీ వస్తుంది. ఆ ఉద్దేశంతో మా గురువు గారే నన్ను ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టించి రేడియోలో 1988 ఉద్యోగం ఇప్పించారు. సో అందుకని సంగీత ప్రపంచంలో, సంగీత రంగంలో మనం ఆశించిన రీతిలో ఉద్యోగం రావడం ఒక అదృష్టం. ఎందుకంటే మా తర్వాత 2000 తర్వాత అలాంటి ఉద్యోగాలు ఎవరికి రాలేదు, లేవు కూడా. ఇప్పుడు Bye.
మీ జీవితంలో సంగీతం కోసం మీరు ఏదైనా త్యాగం చేసింది ఉందా? అలా ఎప్పుడైనా మీరు అనుకున్నారా? త్యాగం చేసింది ఏమి ఉండదమ్మా, ఎందుకంటే నాకు వచ్చిందే సంగీతం. ఆ సంగీత ప్రపంచంలోనే బతుకుతా. దానికోసం మనం టైం వెచ్చించిందంతా కూడా అది త్యాగం అనుకుంటే తప్పు కదా. సో ఏమాత్రం టైం ఉన్నా సంగీతం గురించి ఆలోచించడం, సంగీతం నేర్చుకునే విద్యార్థులకి పాఠం చెప్పడం, తర్వాత నేను కొన్ని రికార్డింగ్స్ అవి చేసుకోవడం, ఇట్లాంటి పనులవన్నీ చేస్తూ ఉంటాను. అంతే తప్ప సంగీతం కోసం ఏ విషయాన్ని నేను త్యాగం చేయలేదు. ఓకే, మీకు సినిమాలు అంటే చాలా ఎక్కువ ఇష్టం అంట కదా, సో మీరు ఎవరి పాటలు ఎక్కువగా పాడేవాళ్ళు? ఆ రోజుల్లో మా చిన్నప్పుడు ఘంటసాల గారు, తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ పాటలు రేడియోలో వస్తుంటే విని పాడుతూ ఉండేవాడిని. చాలా ఎక్కువ కాలం నిజంగా చెప్పాలంటే నా సంగీతం కంటే సినిమా పాటలు ఎక్కువ పాడేవాడిని నేను. ఘంటసాల గారి పాటలు, బాలుగారి పాటలు, అవి నాకు ఎంతో అట్రాక్టివ్గా కనిపించేవి, పాడుతుండేవాడిని. మీకు పాటల్లో ఇష్టమైన పాటలు ఏంటివి? ఓల్డ్ అని పాటలు ఒక్కటి పాడండి, ఏదైనా ఒకటి పాడండి. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, మోహన రాగ మహా మూర్తిమంతమాయే చిత్రసీమలో, ఇలాంటి పాటలన్నీ. తర్వాత బాలు గారివి, తోరుపు సింధూరపు మందారపు వెన్నెలలో ఉదయ రాగం హృదయ గానం, ఉదయ రాగం హృదయ గానం, ఇలాంటి పాటలన్నీ మెలోడి ప్రాధాన్యంగా ఉండే రాగాల్లో ఉన్న పాటలన్నీ కూడా ఎవరు పాడినా చాలా ఇష్టంగా ఉండేవి. ఆ రోజుల్లో ఘంటసాల గారు, బాలు గారు పాడిన పాటలు నాకు చాలా ఇష్టం. ఓకే, మీరు దాదాపు 4000 వరకు కచేరీలు చేశారు కదా, మీకు అందులో బాగా బెస్ట్ అనిపించింది, గుర్తుండిపోయేది ఏదైనా ఉందా? గుర్తుండిపోయేదంటే నేను 1996 పుట్టపర్తి సాయిబాబా వారి వద్ద పుట్టపర్తిలో కచేరీ చేశాను. చేసినప్పుడు అది అరగంట అరగంట అందరూ ఆర్టిస్టులందరూ ఆయన ముందు కచేరీ చేస్తున్నారు. టీవీకే శాస్త్రి గారని ఆయన స్పిరిట్ ఆఫ్ యూనిటీ కాన్సర్ట్స్ అని రన్ చేసేవాళ్ళు, ఆయన ఆర్గనైజ్ చేశారు ఆ ఫెస్టివల్ అంతా. అందరూ కచేరీ అయిపోయాక సాయిబాబా గారికి వారికి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుని వెళ్తున్నారు. సరే, నా కచేరీ అయిపోయిన తర్వాత కూడా నేను అటు వెళ్తుంటే నన్ను అట్లా తీసుకురావద్దన్నారు ఆయన. ఎక్కడికో ఒకవైపు చూపించి అటు తీసుకురమ్మన్నారు. సరే, వాళ్ళు నన్ను తీసుకెళ్లారు. ఆయన గబుక్కున పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కావలించుకుని చాలా బాగా పాడే బంగారు అన్నారు. ఓకే, అది అప్పటి నుంచి ఇప్పటికి కూడా తలుచుకుంటే చాలా థ్రిల్గా ఉంటుందన్నమాట. తర్వాత మా గురువుగారితో నేను ఆయన వెనకాల కచేరీలు పాడుతున్నప్పుడు నాకు చాలా మంచి అనుభూతి ఉండేది. ఆయన సంగతులు వేయడం, అది వెంటనే నేను రిపీట్ చేయడం, అదంతా కూడా చాలా 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 ఒక అద్భుతమైన అనుభూతి అన్నమాట. ఇట్లా తర్వాత నాకు రాగం తానం పల్లవని కర్ణాటక సంగీతంలో ఒక ప్రత్యేక ప్రక్రియ, అది అవి పాడడం చాలా ఇష్టం. అంటే క్లిష్టమైన రాగాల్లో క్లిష్టమైన తాళాల్లో పాడతారు అవి. అవి నేను రేడియోలో కానీ బయట కచేరీలో కానీ చాలా పాడాను. ఈ మధ్య కూడా మేము ఒక 15 క్రితం రాగం తానం పల్లవి అని ఒక ఫెస్టివల్ చేసి అందులో కూడా ఒక 2 రాగాలు, కళ్యాణ వసంత మోహన 2 రాగాలు కలిపి ఒక పల్లవి పాడా. ఇట్లాంటివన్నీ కూడా చాలా కష్టమైన పనులు. ఇవి చేస్తుంటే ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటుంటే చాలా మంచి అనుభూతి కలుగుతుంది అన్నమాట.
ఒక్కసారి ఆ రాగాన్ని మళ్ళీ ఇప్పుడు ఒకసారి పాడి వినిపిస్తారా మా ప్రేక్షకుల కోసం? నిత్య కళ్యాణ వసంతుడి హరి మోహన మురారికెవరు సరి. అంటే కళ్యాణ వసంతం రాగం, అలాగే మోహన రాగం. ఒక లైన్ అంతా కళ్యాణ వసంతం వస్తుంది, ఒక లైను మోహన్ రాగం వస్తుంది అన్నమాట. అందుకని సాహిత్యంలో కూడా నిత్య కళ్యాణ వసంతుడి హరి, సెకండ్ హాఫ్లో మోహన మురారికెవరు సరి అని ఏ రాగం వచ్చినప్పుడు ఆ రాగంలో సంగతులు పాడడం, ఆ రాగంలో స్వరకల్పం చేయడం, అది ఆ పల్లవి విశేషం. అలాగే తాళం కూడా మనకి తాళంలో లఘువు ధృతాలను ఉంటాయి. లఘువులో దెబ్బ అంటారు, వన్ టూ త్రీ ఫోర్, వన్ టూ త్రీ ఫోర్, ఈ మొట్టమొదటి వచ్చేవి దెబ్బలు. అవి ఒక ప్యాటర్న్లో నడుస్తాయి, ఇవన్నీ ఒక దీంట్లో నడుస్తాయి. ఇట్లా తాళం వేయడం కష్టం. అట్లా తాళం కూడా క్లిష్టంగా పెట్టి ఆ పల్లవులు పాడడం చాలా ఒక థ్రిల్ అన్నమాట. అలాంటి ప్రక్రియలు నాకు చేయడం చాలా ఇష్టం, చాలా చేశాను. ఓకే. సొగసు చూడ తరమా, సొగసు చూడ తరమా, నీ 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 సొగసు చూడ తరమా. కపోల యోగమోచే నెరయు మోము సొగసు చూడ తరమాని, సొగసు చూడ తరమా, సొగసు చూడ తరమా. అమరార్చిత పదయుగము అభయప్రద కరయుగము, 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 కమనీయ తనునిందిత కామ కామరీపు నుత నీ సొగసు చూడ తరమా, నీ సొగసు చూడ తరమా. చ
కర్ణాటక సంగీతంలో ఎన్నో రాగాలు ఉంటాయి. మరి మీరు ఏదైనా ఒక కొత్త రాగాన్ని సృష్టించారా? ఆ చేశానమ్మా. మహిత అని. ఓకే. సగపని స సని పగస ఈ రాగం పేరు మహిత అన్నమాట. సగ సగపని ప గపని సగ పగస నిసగస నిస ప నిస అందరి వాడు ఇందిరా ప్రియుడు సుందర తిరుమల మందిర నిలయుడు అందరి వాడు ఇందిరా ప్రియుడు సుందర తిరుమల మందిర నిలయుడు అందరి వాడు ఇందిరా ప్రియుడు. ఇది ఒక కొత్త రాగం అన్నమాట. మామూలుగా మన కర్ణాటక సంగీతంలో 5 స్వరాల రాగాలు, 6 స్వరాల రాగాలు, 7 స్వరాల రాగాలు ఉంటాయి. ఓకే. మా గురువు గారు 4 స్వరాలతో 3 స్వరాలతో రాగాలు సృష్టించారు. వారిని ఆదర్శంగా పెట్టుకుని నేను కూడా 4 స్వరాలతో ఈ మహిత అనే రాగాన్ని సృష్టించాను. ఓకే. కర్ణాటక సంగీతాన్ని, సినిమా సంగీతాన్ని ఒకే కచేరీలో ప్రజెంట్ చేయాలనే ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది? మామూలుగా త్యాగరాజ గానసభ లాంటి ఆడిటోరియంస్లో సినిమా పాటలు పాడుతుంటే జనం విపరీతంగా వచ్చి వింటుంటారు. అవును. అదే త్యాగరాజ గానసభలో కచేరీ పెడితే ఆ హాల్లో సగం మంది కూడా ఉండరు. ఓకే. సరే, అలాంటి సందర్భాలు చాలా చూసిన తర్వాత నాకు అనిపించింది,
రెండు సంగీతాలు ఒకే స్టేజ్ మీద ప్రజెంట్ చేస్తే జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని 2004లో స్టార్ట్ చేశాం. ఓకే, ఫస్ట్ టైం అయితే కర్ణాటక సంగీతం సినిమా సంగీతం రెండు నేనే పాడా. అంటే వయలిన్ మృదంగం పెట్టుకుని కీర్తన పాడడం, సినిమా ఆర్కెస్ట్రాతో మళ్ళీ ఫిమేల్ సింగర్స్ని పెట్టుకుని సినిమా పాటలు పాడడం. ఆ రాగాల్లో జనం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని సుప్రసిద్ధ నేపథ్య గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారితో షేర్ చేసి వారిని ఈ కార్యక్రమంలో వచ్చి పాడమని నేను ఆహ్వానించడం, 7 సంవత్సరాలు వచ్చి వారు పాడడం, చాలా సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమాలు జరుగుతుండేవి. అందుకని అంటే మనం చాలా బాగా ప్రజెంట్ చేస్తే కర్ణాటక సంగీతం అయినా సినిమా సంగీతం అయినా అందరూ చక్కగా రిసీవ్ చేసుకుంటారు. అలాంటి ఎక్స్పీరియన్స్ నేను పొందాను ఈ రెండు సంగీతాలు ఒకే స్టేజ్ మీద ప్రజెంట్ చేసి. మీ గురువులు ప్రభాకర కృష్ణమూర్తి గారు, బాలమురళి కృష్ణ గారి దగ్గర నుంచి వ్యక్తిత్వం పరంగా మీరు ఇంతవరకు ఏం నేర్చుకున్నారు? మీ శిష్యులకు దాన్ని మీరు ఏ విధంగా చెప్తున్నారు? ఫస్ట్ ఎవరిని నొప్పించకుండా ఉండడం. ఓకే, వాళ్ళ శిష్యులైనా అవ్వచ్చు, తర్వాత మనతో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, మన కింద పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, ఎవరినైనా సరే నొప్పించకుండా జీవితాన్ని సాగించడం అనేది, అది సాధ్యమైనంత వరకు కొంచెం చిన్న చిన్న విషయాల్లో కష్టం అయినప్పటికీ నా ఉద్దేశంలో సహనం అనేది చాలా అవసరం. అది మా మొట్టమొదటి గురువుగారికి ఉంది, ప్రభాకర కృష్ణమూర్తి గారికి, బాలమురళీకృష్ణ గారికి కూడా ఉంది. ఆయన కూడా ఎవరిని నొప్పించేవారు కాదు, మొట్టమొదటి గురువుగారు కూడా ఎవరిని నొప్పించేవారు కాదు. అది నేను జీవితంలో చాలా అలవాటు చేసుకున్నా, ఎవరిని నొప్పించకుండా. అంటే ఇందులో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఎవరిని నొప్పించకుండా అందరికీ ఇష్టమైనట్టు నడుచుకోవడం అనేది చాలా కష్టం. కానీ సాధ్యమైనంత వరకు మనం ఎవరిని నొప్పించకూడదు. వాళ్ళు మనని నొప్పిస్తే మనం బాధ్యులం కాదు, అది వాళ్ళ సంస్కారం. సో అందుకని మనకి ఎంతవరకు అవసరం అవకాశం ఉన్నంతవరకు మనతో అనుబంధం ఉన్న ఎవరిని కూడా మనం నొప్పించకూడదు. ఇది నేను నేర్చుకున్న ఒక జీవిత సత్యం. మీకు మీ కుటుంబ సభ్యులు మీ తాతగారు పేరు పెట్టారు సుబ్బారావు గారు అని, దాన్ని మోహన కృష్ణగా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? అసలు ఎవరు మార్చారో, మీకు మోహన కృష్ణ అనే పేరు ఎవరు పెట్టారు? అంటే మా గురువుగారి ఉద్దేశం ఏంటంటే ఒక కుటుంబంలో పాపులర్ అయిన పేరు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పెట్టుకుంటే అంత పాపులారిటీ రాదు, అందుకని పైపెచ్చు నాకు పెట్టిన ఈ సుబ్బారావు అనే పేరు నక్షత్ర ప్రకారం కూడా సరిపోలేదని చెప్పి ఆయన నా జాతకం చూసి ఆయనే మోహన కృష్ణ అని మా గురువుగారు నన్ను పేరు మార్చి మళ్ళీ నామకరణం చేశారు. ఇది 1985వ సంవత్సరంలో జరిగింది. సో అప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అయ్యారు? ఏం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే గురువుగారు చెప్పారంటే అది కరెక్ట్. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత జీవితంలో ఎట్లా నడుచుకోవాలి అని ఆయన ఎట్లా చెప్తే అట్లాగే నా విషయంలో మాకు పేరెంట్స్ కూడా అలాగే నన్ను నడిపించారు, నేను కూడా అట్లాగే నడుచుకున్నాను. మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో కచేరీలు చేశారు, ఆ స్వామి సన్నిధిలో పాడుతున్నప్పుడు మీకు ఎలా అనిపించేది? ఎప్పుడు కూడా స్థాన బలిమి స్థల మహత్యం కొన్ని ఉంటాయి. నాద నీరాజనం అని ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో స్వామివారి గుడి ఎదురుగుండా స్టేజ్ వేసి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కచేరీలు పెడుతుంటారు. అక్కడ ఎంతమంది జనం వచ్చి వింటారనేది పక్కన పెట్టేస్తే మనం అక్కడ పాడుతున్నంతసేపు మనం స్వామిని ఊహించుకుని ఆయన ఎదురుగుండా కూర్చుని పాడుతున్నంత అనుభూతే కలుగుతుంది. చాలా అద్భుతమైన, అది స్థల మహత్యం అంటారు. అక్కడ చేసిన ఏ కచేరీ అయినా చాలా బాగుంటుంది. సో ఇప్పటి వరకు మీరు అక్కడ ఎన్ని కచేరీలు చేస్తుంటారు? చాలానే చేస్తుంటాం, 100-200. అంటే ఈ నాదనగిరాజన స్టార్ట్ అయ్యి సుమారుగా 8-9 సంవత్సరాలు అయింది. ఓకే,
వాళ్ళు సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు పిలుస్తారు. Na 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 na
గుణదోషమేమి 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 పాటలు సంగీతం మీకు ఈ రెండు చాలా ఇష్టం కదా. మీరు ఎప్పుడైనా సినిమాలో పాడాలి అని చెప్పి ట్రై చేశారా? అలా ఎప్పుడైనా ఎవరైనా సంప్రదించారా? నేను సినిమా పాటలు పాడడం నాకు చాలా ఇష్టం, అది కరెక్టే. సినిమాలో పాడాలనే ఉద్దేశం కూడా నాకు చాలా ఉండేది, కోరిక. ప్రైమ్ టైం అంతా కూడా నేను విజయవాడలో ఉన్నాను, అంటే 88 నుంచి 2000 వరకు. 1999 అనుకుంటా నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఎవరిని కలవాలి, ఎట్లా ప్రయత్నం చేయాలనేది నాకు తెలీదు. 2000 సంవత్సరంలో డాక్టర్ జిఎల్ఎన్ ప్రసాదరావు గారిని ఒక ఆయన నాతో కర్ణాటక సంగీతంలో ఒక ట్యూటర్ సాఫ్ట్వేర్ తయారు చేయించారు. అది చాలా పాపులర్ అయింది. అది చాలామంది సినిమా సంగీత దర్శకులు కొనుక్కున్నారు. దాని ద్వారా వాళ్ళందరికీ నేను బాగా తెలుసు. నేను ఈ రామదాసు సినిమా జరుగుతున్న సందర్భంలో కీరవాణి గారు నన్ను పిలిపించి బాలమురళి గారు పాడిన రామదాస్ కీర్తనలు కొన్ని నాతో పాడించి రికార్డ్ చేసుకున్నారు. అప్పుడు మాత్రం నేను జీవితంలో ఆయన్నే అడిగాను, ఇంకెవరిని అడగలేదు.
నేను కూడా ఏం అడిగానంటే ఆ సినిమాలో నన్ను పాట పాడించమని అడిగా. ఓకే తప్పకుండానండి నేను ఫోన్ చేస్తాన్నారు. నాకు మళ్ళీ అవకాశం రాలేదు, నేను ఎవరిని అడగలేదు. నాకు ఆ పాపులర్గా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ తెలుసు, వాళ్ళకి నేను తెలుసు. ఎప్పుడైనా కలిసిన సందర్భాలుంటే మంచి పాట పాడించాలండి మీతో, అట్లాంటి పాట వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా పిలుస్తామని అంటారు తప్ప అట్లాంటి పాటలు వచ్చినప్పుడు కూడా నన్ను ఎప్పుడు వాళ్ళు పిలవలేదు. నేను కూడా 2001-2002 సంవత్సరాల తర్వాత నా సంగీత పాఠాలు మిగతా విషయాలు అంటే సంగీతానికి సంబంధించిన మిగతా విషయాల్లో చాలా బిజీ అయిపోయాను. బిజీ అయిపోయి నేను ఎవరిని మళ్ళీ వాళ్ళని అడగడం కానీ వాళ్ళని ఫాలోఅప్ చేయడం కానీ నేను చేయలేదు. చేస్తే పిలిచేవాళ్ళు ఏమో నాకు తెలీదు. సో నాకెందుకు అలాంటి టైము రాలేదు, చేయాలని కూడా నాకు అనిపించలేదు. తర్వాత చాలామంది కొత్త గాయకులు గాయనీయులు చాలామంది వచ్చారు. వాళ్ళలో నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పైకి వస్తున్నారు, అది చాలా నాకు. ఓకే మీ పర్సనల్లో కానీ మీ ప్రొఫెషనల్లో కానీ మీకు బాగా ఇష్టపడి మీరు నమ్మిన వ్యక్తులు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ గురువు గారు కాకుండా? బాగా ఇష్టపడిన వ్యక్తులు అంటే నాకు స్నేహం అంటే చాలా ఇష్టం. ఓకే స్నేహితులు అంటే చాలా ఇష్టం. నాకు ఆల్ ఇండియా రేడియోలో మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. తర్వాత మ్యూజిక్ ఫీల్డ్లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నా చాలా హాబీ ఏంటంటే అసోసియేషన్, ఫ్రెండ్స్తో గడపడం నాకు చాలా ఇష్టం. మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా నా శ్రేయోభిలాషులు. వాళ్ళందరితో నేను వాళ్ళ కంపెనీ అంతా చాలా ఎంజాయ్ చేస్తాను, వాళ్ళు కూడా నా కంపెనీ ఎంజాయ్ చేస్తారు. అలా చాలామంది వ్యక్తులు నా ఇన్నేళ్ళ జీవితం కదా, దాదాపు ఆల్ ఇండియా రేడియోలోనే 34 సంవత్సరాల సర్వీస్ చేశాను నేను. పుట్టి 61 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాలు ఎంతోమంది చదువుకునేప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత ఉద్యోగంలో ఫ్రెండ్స్ ఉంటారు, మంచి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, సంగీతపరంగా నాతో పాటు చేసిన కొలీగ్స్ ఉన్నారు, మంచి మంచి విద్వాంసులు. తర్వాత ఆల్ ఇండియా రేడియోలోనే వేరే వేరే శాఖల్లో పనిచేసే ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాకు చాలా క్లోజ్. వాళ్ళందరూ నా మంచి ఎప్పుడు కోరుకున్నారు, వాళ్ళ కంపెనీ నేను ఎప్పుడు కోరుకుంటాను, వాళ్ళ అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఓకే సార్, వరం శాపం ఈ రెండు మాటల్ని మీరు నమ్ముతారా? నమ్మితే ఏ సందర్భాన్ని ఎక్కువగా నమ్ముతారు మీరు? మీ జీవితంలో వాటిని ఏ విధంగా మీరు అనుభవించారు? మామూలుగా నన్ను దృష్టి ఉన్నప్పుడు చూసిన వాళ్ళు, ఆ దృష్టి కోల్పోయిన తర్వాత చూసిన వాళ్ళు నన్ను చూసి ఏనాటి శాపం, ఎందుకో నీకు ఇలా వచ్చిందని నన్ను చూసి ఒక సింపతి వ్యక్తం చేస్తుండేవాడు వాళ్ళకున్న బాధ వల్ల. నేనెప్పుడు అది ఒక శాపంగాను లోపంగాను నేను భావించలా, అది నేను వరంగా భావించా. ఎందుకంటే దానివల్ల నాకు ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువైపోయింది. వేరే ప్రపంచం నాకు కనపడదు. నేను ఏదైతే సాధించాలనుకున్నానో అందులోనే నేను ఉంటా. మిగతా విషయాల వల్ల నేను కనిపించడం వల్ల మిగతా డిస్టర్బెన్స్ నేను పొందను. అంటే కనిపించే వాళ్ళందరి గురించి నేను తప్పుగా మాట్లాడను, కానీ నా కనిపించకపోవడం గురించి నేను మాట్లాడుతున్నా. నాకు కనిపించకపోవడం మూలాన నాకు నేను చేసే పని మీద విపరీతమైన కాన్సన్ట్రేషను, జ్ఞాపక శక్తి పెంచుకోవడం, మనకి జ్ఞాపక శక్తి తప్ప వేరే ఆస్కారం లేదు అనుకోవడం, ఈ జ్ఞాపక శక్తి ఉండేది, జ్ఞాపక శక్తి అనేది నాకు వరం. అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, భగవంతుడు ఎవరిని శపించడు. సరే ఏదైనా ఒక లోపం రావడం అనేది ఏమన్నా పూర్వజన్మ దుష్కృతం ఏదో అంటారు, అది కూడా ఆ పక్కన పెట్టేస్తే మనకి జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి ఏదో ఒక వరం తప్పకుండా భగవంతుడు మనకి ఇస్తాడు.
అలాంటి వరం భగవంతుడు నాకు సంగీతాన్ని ఇచ్చి ఇవాళ ఒక మంచి స్థితిలో నన్ను నిలబెట్టాడు. అది నాకు వరంగా భావిస్తాను. మీరు సాధించిన ఈ విజయం వెనుక అదృష్టం ఉందని నమ్ముతారా లేకపోతే నమ్మకం ఉందని నమ్ముతారా? రెండు అవసరమేనమ్మా. ఎందుకంటే నమ్మకం అనేది రెండు రకాలుగా ఉంటుంది. మనం వృత్తిని ఎన్నుకున్న తర్వాత ఆ వృత్తిలో మనం పైకి రావాలి, వస్తాం అనే నమ్మకం అనేది, నమ్మకం అంటే ఒక కాన్ఫిడెన్స్, మన మీద మనకున్న కాన్ఫిడెన్స్. ఫస్ట్ మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ కాన్ఫిడెన్స్తో మనం ముందుకు నడుస్తూ ఉండాలి. నడుస్తున్నప్పుడు మనం పైకి రావడానికి దాని వెనకాల అదృష్టం ఉండాలి. ఎందుకంటే మనం ఎంత కృషి చేసినా ఒక్కోసారి పైకి రావు. అలా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నేను పైకి వచ్చానని చెప్పట్లా, ఉన్న దాంట్లో ఏదో సంతృప్తిగా ఉన్నా. దానికి ఇవాల్టి దాకా మనం పై వెనకాల మనకొచ్చిన టాలెంట్కి, మనం నమ్ముకున్న విద్యకి, మన కాస్తో కూస్తో పేరు రావడానికి భగవంతుడి ఆశీర్వచనంతో పాటు అదృష్టం కూడా చాలా దోహదం చేస్తుంది. సో అందుకని నమ్మకం అవసరమే. ఆ నమ్మకం వెనకాల మనం పైకి రావడానికి అదృష్టం ఇంకా అవసరం. ఓకే. విధితో పోరాడి సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించారు మోహనకృష్ణ గారు. ఆయన అనుభవాల గురించి ఇప్పుడు మనకి ఎంతో క్షుణ్ణంగా వివరించారు కదా. థ్యాంక్ యూ మోహన్ కృష్ణ గారు. మీరు ఇప్పటి వరకు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు. అలాగే మీ అనుభవాలని, విధి చేసిన నాటకాలను గురించి మాకు బాగా వివరించారు. నమస్కారం. ఈ దూరదర్శన్ పదనిసలు అనే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నా జీవితంలో ఉన్న అనుభవాల గురించి మాట్లాడించినందుకు దూరదర్శన్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నీ కూడా నా హృదయపూర్వక అభినందనలమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ కార్యక్రమం. వచ్చే వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.